నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి సూర్యోస్మి మిత్ర రవి సూర్య సూర్యభానుకపోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రార్క భాస్కరభ్యో మణిపద్మాయనమ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మనకి చంద్రగ్రహణం ఇది అశ్విని నక్షత్రంకి అంటే మేషరాశిలో జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం ఈ గ్రహణ సమయంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు లేకపోతే పాటించవలసినటువంటి నియమాల గురించి తెలియచేయడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకి గ్రహణం తెల్లవారుజాన ఒంటి గంట నాలుగు నిమిషాల దగ్గర నుంచి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సుమారు గంట చిల్లరి ఉంటుంది ఈ సమయం అంతా కూడా మనం ఉన్నటువంటి దైనందిన జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులలో మరింత విజయాన్ని సాధించడం కోసం ఈ భూమండలం మీద ఏర్పడుతున్నటువంటి గ్రావిటీ ఒక ఎనర్జీని అత్యధికంగా అంటే మంత్ర జపం ద్వారా మనం ఏదైతే లాక్టిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తున్నామో దాన్ని మరింత క్వాలిటీతో మరింత ఎక్కువగా రిలీజ్ చేసుకోవడానికి మన అభ్యున్నతికి వాడుకోవడానికి చాలా ఉపయుక్తకరమైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మనం చాలా ఎంటీగా ఉండాలి తేలికగా ఉండాలి కాబట్టి నియమాలు పెట్టడం జరిగింది ఎందులోనూ ఇది చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కారణంగా దాని ప్రభావం మన మనసు మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇప్పటికే చాలా వరకు మానసిక సమస్యలతో యాంగ్జైటీ డిప్రెషన్ వీటితో చాలామంది సతమతమవుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి లేకపోతే రేపొద్దటి ఇలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఉండడం కోసం మనం ఇలాంటి గ్రహణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది తప్ప మనల్ని భయపెట్టడానికో లేకపోతే మూఢనమ్మకాల వైపు మనల్ని నడిపించడానికో మన పూర్వీకుల ఉద్దేశం కాదు ఇప్పుడు మనం సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు గ్రహణాలు ఈ సమయంలో వస్తున్నాయని చెప్పగలుగుతున్నాం ఎలాంటి పరికరాలు సైన్స్ లేని సమయంలో కూడా గ్రహణాలను గుర్తించి పల్లన పర్టికులర్ సమయంలో గ్రహణం రాబోతుంది అని చెప్పినటువంటి మన పూర్వీకులు ఋషులు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించండి ఇది కేవలం మన అభ్యున్నతికి మాత్రమే అభివృద్ధి చెందాం ఇన్స్ట్రుమెంట్ల రూపంలో సెల్ ఫోన్లు తయారు చేసుకోవడానికి లేకపోతే ఇంకోటి ఐటమ్స్ తయారు చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలో అభివృద్ధి చెందాం కానీ వీటి మూలం శాస్త్రం పురాణాలు వేదాలు వేద ప్రమాణాలే కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం ఈ గ్రహణాన్ని పాటించడం అనేది చాలా అవసరం అందరికీ కూడా అది పిల్లలు పెద్దలు అందరికీ ఇంకొకటి అది ఒంటి గంట చిల్లరకు వస్తుంది కాబట్టి అందరం కూడా మంచి నిద్రలో ఉంటాం ఎవరైతే అనుష్ఠాన పనులు ఉన్నారో శ్రద్ధగా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ గంటన్న గంట గంటన్నర సమయం జపం చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది దీనికి మనం చేయవలసినటువంటి నియమాలు మధ్యాహ్నం భోజనం తర్వాత ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకుండా ఉండడం చాలా ఉపయుక్తం మన శరీరం చాలా తేలికగా ఉంటుంది ఇది మాసంలో వస్తుంది అమ్మవారి శక్తి ప్రకృతి అంతా కూడా అద్భుతమైనటువంటి శక్తి తరంగాలతో విహరిస్తూ ఉంటుంది అమ్మవారు అలాగే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే గర్భ సంక్రమణం జరిగింది అంటే ప్రకృతి అంతా కూడా గర్భం దాల్చి ఉంది విత్తనాలతో నిండు ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఆ శక్తిని మనం పొందడానికి మరింత శక్తివంతంగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం అందుకని మధ్యాహ్నం భోజనం తర్వాత వీలై వీలైనంతగా ఎక్కువగా మనం మంచి ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని తీసుకొని ఈ ఈ గ్రహణ సమయాన్ని అనుకూలించుకోవాలి అలాగే చిన్నపిల్లలు వృద్ధులు ఆకలికి తట్టుకోలేని వాళ్ళ వాళ్ళకి ద్రవ పదార్థాలని ఆహారంగా ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇలాంటి వాళ్ళకి ఏమీ దోషాలు ఉండవు వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి పెద్ద ముసలి వాళ్ళు కాబట్టి మిగిలిన వాళ్ళు మాత్రం శ్రద్ధతో మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకుండా మరణాడు ఉదయం పూర్తిగా గ్రహణం విడుపు స్నానం కూడా చేసి పూజాది కళ ముగించుకున్న తర్వాత మనం ఆహారాన్ని స్వీకరించడం చేసుకోవాలి అందులో కూడా తేలికగా జీర్ణమైనటువంటి ఆహారం అందులోనూ ఆ రోజు మనకి ఆదివారం కూడా కాబట్టి నూనె లేకుండా పదార్థాలు తీసుకోవటం అలాగే ఆదిత్య హృదయాన్ని విధిగా మనం అంటే ఏ గ్రహ నక్షత్ర అయినా సరే లగ్నాలమైనా సరే ఆదిత్య హృదయాన్ని ఒక పన్నెండు మార్లు పఠించడం ద్వారా పన్నెండు రాసులలో పన్నెండుల రాసుల వారికి అంటే అశ్విని నక్షత్రం మీద పడుతుంది మేషరాశికి సంబంధించింది అలాగే వృషభ రాశికి కూడా దోషం ఉంది కన్యా రాశికి దోషం ఉంది ధనుసుకు దోషం ఉంది అని చెప్పడం జరుగుతుంది శాస్త్రాలు ఈ అంటే ఏ రాశి చూసుకున్న ఈ పన్నెండు రాసుల వాళ్ళకి ఇందులో ఎనిమిది రాసుల వాళ్ళకి కొంచెం దోషం ఉంది వాళ్ళు శాంతులు చేసుకోవాలి ఒక నాలుగు రాసులు వాళ్ళకి బాగుంది వాళ్ళు అని చెప్పి ఎవరైనా సరే ఆదివారం ఉదయం సూర్యోదయం అయిన పూర్వమే ఆదిత్య హృదయాన్ని పన్నెండు సార్లు జపించడం ద్వారా అంటే మనకి జాతకాలు తెలుసు తెలియదు నక్షత్రాలు తెలుసు తెలియదు ఇవన్నీ పక్కన పెట్టి శుభ్రంగా పన్నెండు సార్లు అతిథి హృదయ పారాయణం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు వీలైనంత వరకు చేయగలిగితే ఒక పాము పడగని ఒక చంద్రబింబాన్ని ఆవునేతిని ఆవు కూడా దానం చేస్తారు వీలైన వాళ్ళు ఆ దానాలు బియ్యము ఇలా దానం చేసుకోవచ్చు అలాగే ఆవునేతిని దానం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎవరి శక్తి కొలది వాళ్ళు దానం చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మధ్యాహ్నం మనం భోజనాన్ని పూర్తి చేసుకొని ఇక మరణాడు ఉదయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండడం చాలా మంచిది అలాగే మనందరి దగ్గరికి అద్భుతమైనటువంటి మంత్రం ఓం మణిపద్మేహం ఈ మంత్రాన్ని బీజాక్షరాలతో కలిపి జపించడం అద్భుతమైనటువంటి శక్తిని మరింతగా ఇస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ మంత్రాన్ని విరివిగా జపం చేయండి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండండి ఇది మూఢనమ్మకం కాదు ప్రకృతిలో పూర్వీకులు మనకిచ్చినటువంటి శాస్త్రం జ్ఞానం ఈ జ్ఞానాన్ని పది మందికి పంచుదాం అందరూ ఆయుర ఆరోగ్యాలతో స్ట్రైశ్వర్యాలతో ఆనందంగా జీవిద్దాం ఈ చంద్రగ్రహణాన్ని ఉపయోగించుకుని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం